నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో రోజు రోజుకు ట్రాఫిక్ జామ్ పెరిగిపోతూ ఉంది. అదే సమయంలో ట్రాఫిక్ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే మరికొంతమంది తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో చేరుతూ ఉన్నారు. ముఖ్యంగా పొట్టకూటి కోసం వచ్చిన ప్రవాసుల జీవితాలు ప్రమాదంలో పడుతూ ఉన్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న యువకుల వల్ల చాలా మంది ప్రవాసులు, మన భారతీయులు కూడా చూసుకుంటే, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కల్నల్ ఖలీద్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలో ట్రాఫిక్ చట్టం 45 ఏళ్లుగా ఉన్న ఏకైక దేశం కువైట్ మాత్రమేనని చెప్పి, ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా కువైట్ లో ఎలాంటి ప్రమాదాలు జరగవని చెప్పేసి, కువైట్ లో ఉన్న ప్రజలందరూ ట్రాఫిక్ చట్టాలను గౌరవించి పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే ప్రస్తుతం ట్రాఫిక్ చట్టంలో ఉన్న జరిమానాలు గాని శిక్షలు గాని సరిపోవని చెప్పేసి, ట్రాఫిక్ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే, కువైట్ లో ఉన్న కొంతమంది నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఉండవు. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అతివేగంతో తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రిస్కులో పడేస్తూ ఉన్నారు. అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే, తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నా సరే, అలాగే జైలు శిక్ష విధిస్తూ ఉన్నా సరే, వాళ్ళలో ఎటువంటి మార్పు రావడం లేదు. తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని తమ యొక్క పిల్లలకు చెప్పాలని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే కువైట్ లో ప్రస్తుతం మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయన్న, కాబట్టి డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్ అన్నలందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుకుంటూ, మనం కరెక్ట్ వేలో వెళుతూ ఉన్నా సరే అవతల వాళ్ళు కరెక్ట్ వేలో రాకుంటే మనం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.